కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించారో అప్పటి నుంచి బీఆర్ఎస్ లో భూకంపం మొదలైంది. అసంతృప్తుల జోరు పెరుగుతోంది. నేతలు వరుసగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. కొందరు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు ఎవరి దారివారు వెతుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఆ లిస్ట్ లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు టికెట్ మీద ఆయన కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇవ్వడంతో తుమ్మల అండ్ కో అసంతృప్తితో రగిలిపోతుంది. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు తుమ్మల సిద్ధమవుతున్నారు. కార్యకర్తలతో సమావేశమై పార్టీ మారే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు సిద్ధమైంది. తుమ్మల ఇంటికి నామా నాగేశ్వరరావును పంపి పార్టీ మారకుండా చర్చలు జరిపింది. అయినా సరే తుమ్మల నిర్ణయంలో ఎలాంటి మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ లో చేరాలని తుమ్మల మీద అనుచరులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇక అటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా తనకు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆమె భర్త ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. నేడో రేపు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయం. అటు తుమ్మలకు రేఖా నాయక్కు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని అధిష్టానం పంపినా రాజయ్య కనీసం మొహం కూడా చూడలేదు. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నకరికల్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఈసారి అవకాశం దక్కలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడారు. పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మనోహర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు కూడా త్వరలో పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది. జలగం వెంకట్రావు గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లంతా ప్రధానంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆలేరు టికెట్ ఆశించిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇక అటు మైనంపల్లి హనుమంతరావు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది. వరుసగా నేతలు పార్టీ మారుతుండడం ఆ గులాబీ పార్టీకి ఎదురుదెబ్బగానే భావించాలి. ఇంతకాలం బీఆర్ఎస్ వైపు ఉన్న నేతలు వేరే పార్టీలోకి వెళ్తే పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది. మరి వీళ్లందరినీ బుజ్జగించడానికి కేసీఆర్ ఏం చేస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు నేతల్ని బుజ్జగిస్తున్నారు, మరికొందరు హెచ్చరికలు చేస్తున్నారు.